ఈరోజు మనం ఆస్టియోపోరోసిస్ దానికి కారణాలు లక్షణాలు దానికి ప్రివెన్షన్ ఎన్ని ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మందులు వాడాలి అని దాని గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి, నా పేరు సుధాకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ డాక్టర్ని. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు పల్చబడతాము, ఇది యూజువల్గా వయసుతో వచ్చే కండిషను. సాధారణంగా 30-35 సంవత్సరాల తర్వాత మనకి మన ఎముకల్లో కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పటి వరకు చిన్న 20 ఇయర్స్ వరకు కాల్షియం బోన్లో పెరుగుతూ ఉండి 30 ఇయర్స్కి ఆగిపోయి అక్కడి నుంచి దాని లెవెల్ కింద పడుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఆడవాళ్ళలో 50 సంవత్సరాల తర్వాత ఇది ఎక్కువగా పల్చబడిపోయి కాల్షియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది. కాల్షియము దాంతోపాటు బోన్లోనూ విటమిన్ డి. దీనివల్ల బోను ఎముక పల్చబడుతుంటే అది వీక్ అయిపోయి కొన్నిసార్లు అది జస్ట్ సింపుల్ ఫాల్ పక్క తిరుగుతున్నప్పుడు కింద పడినప్పుడు బోను తట్టుకోలేక అది ఇరగటము, తుంటి ఇరగటము, మణికట్టు ఇరగటము, లేకపోతే వెన్నుపూస బెండ్ అవటము, లేకపోతే వెన్నుపూస దగ్గర చిన్న చిన్న ఫ్రాక్చర్లు అవటము, అలా అవి ఇబ్బందులు అవుతూ ఉంటాయి. తుంటి పూర్తిగా ఇరిగితే నడలేపటము, నడలేకపోతారు. మణికట్టు ఇరిగితే అది స్వెల్లింగ్ లాగా వచ్చి వాపు వచ్చి కదిలియటం ఇబ్బంది ఉంటుంది. దాని తర్వాత కొన్ని సర్జరీ లాగా చేయాల్సి వస్తుంది. సో ప్రివెన్షన్ ఇంపార్టెంట్, జాగ్రత్తలు తీసుకుంటే ఇది రాకుండా ఉంటుంది. మెయిన్గా మనకు ఆహారంలో ఉన్న కాల్షియము రిచ్ ఫుడ్ తీసుకోవటం, పాలు, పెరుగు, మజ్జిగ, డైరీ ప్రోడక్ట్స్ అంటారు, ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి, గుడ్లు అలాంటివి. దాని తర్వాత విటమిన్ డి బెస్ట్ సోర్సు ఫిష్, ఎగ్స్, లేకపోతే ఎండలో కొద్దిగా కాసేపు తిరగటము, దీనివల్ల విటమిన్ డి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటే కండరాలు గట్టిపడి దాన్ని ఇండైరెక్ట్గా బోన్ని కూడా ఎముకను కూడా గట్టిపరుస్తూ ఉంటుంది. సో రోజుకి ఒక 1/2 గంట సేపు బ్రిస్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు గట్టిపడి ఎముకలు కూడా గట్టిపడుతూ ఉంటాయి. ఈ దీంతోపాటు కొన్ని మందులు కూడా ఉంటాయి, అవి కొద్ది వయసు పైబడ్డ వాళ్ళకి 50 ఇయర్ 60 ఇయర్ వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటం, విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవటము, లేకపోతే కొన్ని వేరే పదార్థాలు బోన్లో కాల్షియంని తగ్గించే ఎక్కువ పోకుండా చూసినే మందులు, లేకపోతే కొద్ది పెంచే ఇంజెక్షన్ కొన్ని ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి, అవి కూడా తీసుకుంటే బోన్ ప్రివెన్షన్, బోన్ స్ట్రెంగ్త్ని ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది డయాగ్నోసిస్, ఆస్టియోపోరోసిస్ బోన్ మినరల్ డెన్సిటీ అని డెక్సా స్కాన్తో ఈజీగా కనిపెట్టవచ్చు. అది సింపుల్ టెస్ట్, దానివల్ల మనకి బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది అది వాల్యూ లాగా వస్తుంది, 0 to 1, 1 to 2.5, 2.5 to ఎక్కువ ఉంటాం నెగిటివ్ వాల్యూలో, ఆ రేంజ్లో ఇస్తుంది. సో 2.5 కన్నా నెగిటివ్ ఎక్కువ ఉందంటే అప్పుడు అది ఆస్టియోపోరోసిస్ కింద లెక్క వచ్చి అప్పుడు మన జాగ్రత్తలు వేరే మందులు తీసుకోవటం చేసుకోవాల్సి వస్తుంది. Thank you.